జై కుసుమహర అమలాంజలి ఏడు వందల అరవై ఆరవ భాగము మహాప్రభు యాభైవ భాగము గత సంచిక తరువాయి ఏ పని చేస్తే హరిభగవానుడు సంతోషించగలడో వాస్తవంగా అదే పని అనిపించుకోగలదు మరియు ముకుందుని చరణాలలో ఇష్టం పుట్టించగలిగిన విద్యే విద్య అనిపించుకుంటుంది ఏ కులంలో ఏ ఆశ్రమంలో ఉంటూ ఉంటే శ్రీకృష్ణ కీర్తన చేసుకునే అవకాశం ప్రాప్తించగలదో అదే కులం మరియు అదే ఆశ్రమం అది గృహస్థాశ్రమం కానీ సన్యాసాశ్రమం కానీ గాక శుభప్రదమైనది పరమశ్రేష్టమైనదిగా లెక్కింపబడుతుంది ఏ కళ్ళలో ప్రియతముడి రూపం ఆక్రమించుకున్నదో ఏ హృదయ మందిరంలో శ్రీకృష్ణుని పరమోజ్వలము పరమప్రకాశయుక్తమైన మూర్తి స్థాపితమై ఉంటుందో ఆ హృదయంలో మరొక ధ్యాసకి స్థానం ఎక్కడ ఏ మనసనే తొమ్మిద మీద శ్రీకృష్ణ కథారూపమైన మకరందాన్ని పానం చేసుకున్నదో ఎవరి మనసు ఆ మానస చోరుడు తన చెంచలమైన చూపులతో తన వైపుకు ఆకర్షించాడు ఆ వ్యక్తులు ఇక మరొక వస్తువు వైపు కన్నెత్తి కూడా చూడదాలరు వారి నాలుక నిరంతరం నారాయణ నామామృతాన్ని పానం చేస్తూ ఉంటుంది వారి చేత సాంసారిక సంబంధమైన మాటలను చెప్పించలేము దేనివల్ల శ్రీకృష్ణుని కమనీయ కీర్తనలలో ప్రగాఢమైన అనురక్తి కలగడం జరుగుతుందో ఆ పనినే వారు పని అని తలుస్తారు వారి విద్య బుద్ధి వైభవం సంపద మేధాశక్తి సమస్తం ఒకే ఒక్క శ్రీకృష్ణ కథయే మహాప్రభుని మనస్సు ఇప్పుడు ఈ లోకంలో లేదు అది కృష్ణమయమైపోయింది ప్రాణాలు కృష్ణరూపం అయిపోయాయి మనస్సు తన మనోహరుని గుణాలతో ఏకాకారమైపోయింది వెన్నదొంగ చెంచలత్వంతో నిండిపోయింది ఇక వాక్కు ఆ గుణాలకి బానిస అయిపోయింది ఇప్పుడు మహాప్రభు చెయ్యాలన్నా ఏం చేస్తాడు సాంసారిక కార్యాలు చేయడానికి మనస్సు బుద్ధి ఇంద్రియాలు మొదలైనవి తోడ్పడడం లేదు అవి ఆ నల్లని వాణి వశమైపోయాయి ఈ విధంగా మహాప్రభుని చేతలన్నీ శ్రీకృష్ణమయం అయిపోయాయి గంగాదాసు ఆచార్యుడు కమ్మకమ్మగా వాత్సల్య ప్రేమతో మందలించిన కారణంగా ప్రభువు బాగా జాగ్రత్తగా చదువు చెప్పాలని ఇంటి నుండి బయలుదేరాడు విద్యార్థులు తమ గురుదేవుడు వస్తూ ఉండడం చూచి లేచి ఆయన పాదాలపై బడి సాష్టాంగ ప్రణామాలు చేశారు తరువాత అందరూ సంతోషంగా కూర్చున్నారు ఇక చదువు చెప్పడం మొదలైంది ఒక విద్యార్థి లేచాడు ఫలానా ధాతు ప్రయోగం ఏ అర్థంలో జరుగుతుంది ఫలానా లకారంలో అది ఏ రూపంగా తయారవుతుంది అని అడిగాడు ఆ ప్రశ్నను వినగానే ప్రభువు భావావేశంలో లీనమైనాడు అన్ని ధాతువులు ఒక శ్రీకృష్ణ నామంలో సమావేశం కాగలవు శరీరంలో ఉన్న సప్త ధాతువులు మరియు సంసారంలో ఎన్ని ధాతువులు ఉన్నాయని వినబడుతుందో చెప్పబడుతుందో అన్నిటికీ ఆదికారణుడు శ్రీకృష్ణుడే ఆయన కాక ఏదీ మరొక ధాతువు కాదాలదు అన్ని స్థితులలో ఆయన యొక్క సమానమైన రూపాలు తయారవుతాయి భగవాను రూపం నీలశ్యామ రూపం ఆయన శ్రీ విగ్రహపు కాంతి నూతన మేఘం వలె పూర్తిగా స్వచ్ఛము మరియు లేత నీలిరంగు వలె ఉంటుంది దానిని వైఢూర్యం లేక ధనంలో నుండి ఉదాహరణ తీయాలంటే శాఖాచంద్ర న్యాయం అని ఇవ్వాలి కానీ వాస్తవానికి అది ఉపమానం లేనిది ఏ సాంసారిక వస్తువులతోటి దానిని ఉపమానం ఇవ్వడం కుదరదు ప్రభు యొక్క ఈ మాటలు విని పిల్లలు తెల్లబోయారు తమరు మళ్ళీ అవే మాట్లాడుతున్నారు ధాతువు యొక్క యథార్థమైన అర్థం చెప్పండి పుస్తకాలలో వ్రాసిన దాన్ని అనుసరించి చెప్పండి అన్నారు ప్రభు ధాతు యొక్క యథార్థ అర్థం నేనేది చెప్తున్నానో అదే అది కాక నేను మరి ఏమీ చెప్పలేను నాకు దీనికి అదే అర్థం స్ఫురిస్తోంది ఇక మీరెలా అనుకుంటే అలా అన్నాడు విద్యార్థులు కాస్త ప్రేమతో తమ విభసత్వం వెలిబుచ్చడం మొదలుపెట్టారు తమరు మాకు చిత్ర విచిత్రపు మాటలు చెబుతున్నారు మేమింకా ఏం కంఠస్థం చెయ్యాలి మా పని జరిగేదెలా ఈ రకంగా మా విద్య పూర్తి అయ్యేది ఎప్పటికీ ఈ రకంగా అయితే మేం విద్య నేర్చుకునేది ఉండదు అన్నారు ప్రభు ఆవేశంలో లేచాడు నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసింది ఒకటే ఒకటి ఎల్లప్పుడూ ఎలా కుదిరితే అలా శ్రీకృష్ణుని మధురనామాలను స్మరించినంత మాత్రాన ప్రాణిమాతృలకు శుభం ఆ ఆనామాలనే స్మరించాలి ఆహా ఆ పూతన తన స్తన్యాలలో విషం పూసుకొని పిల్లలను హరించే బాలఘ్ని క్రూరకర్మలు చేసే ఆ రాక్షసికి కూడా సద్గతిని ప్రసాదించాడు నల్లనయ్య ఆ శ్రీకృష్ణ లీలలను చింతన చెయ్యడమే మానవునికి పరమ కళ్యాణ సాధనం కాగలదు దుష్టబుద్ధితో శ్రీకృష్ణుని స్మరించుతూ శత్రురూపులై విద్వేషంతో చంపే కోరికతో ప్రభుని దగ్గరకు వచ్చిన అఘాసురుడు శకటాసురుడు మొదలైన పాపులు కూడా ప్రభుని జగత్పావన దర్శనం చేసుకొని ఈ సంసార సాగరాన్ని ఒక్క క్షణంలో తరించారు యోగీశ్వరులు వేలాది సంవత్సరాలు సమాధి స్థితిని పొంది రకరకాల సాధనలు చేసి కూడా తరించలేకపోయారు ఆ శ్రీకృష్ణుని అందాల చరితం కాక చింతనీయమైన వస్తువు రెండవది ఏ ఉంటుంది శ్రీకృష్ణ కీర్తనయే సర్వసిద్ధిప్రదమైంది దానివల్లనే ప్రాణిమాత్రులకు శుభం కలుగుతుంది శ్రీకృష్ణ కీర్తనయే శాశ్వత శాంతికి మార్గం దాని ద్వారానే మానవులు అన్ని రకాలైన దుఃఖాల నుండి రక్షణ పొందగలరు మీరు కూడా ఆ శ్రీకృష్ణుని శరణ్యంలోకి పోండి అన్నాడు ఈ వ్యాఖ్యానం విని విద్యార్థులందరూ శ్రీకృష్ణ ప్రేమలో లీనమై కన్నీరు కార్చుతున్నారు అన్ని రకాల సాంసారిక విషయాలను మర్చిపోయారు శ్రీకృష్ణుని తమ ఆశ్రయస్థానమని తలచి ఆ ప్రభుని తలచుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు వారిలో కొందరు అదరగొండం పిల్లలు పుస్తకాల వరకే విద్య అని తలచి అదే పరమసాధ్య వస్తువు అనుకునే పిల్లలు ఆ వాతావరణం నచ్చక మరల ప్రభుని ఆపారు మాకు పుస్తకాలను అనుసరించి వ్యాఖ్యానం చెప్పండి మేము అదే చదువుకునేందుకు ఇక్కడికి వచ్చాం అన్నారు ప్రభు కాస్త తెలివిలోకి వచ్చాడు కొద్ది కొద్దిగా బాహ్య జ్ఞానం వచ్చింది ఆ విద్యార్థులు అలా అన్నారని కన్నీరు పెట్టుకుంటూ అన్నాడు నాయనలారా నేనేం చెయ్యాలి నా స్వభావం బాగాలేదు మళ్ళీ అదే ఆ పాత వాయు రోగమే వచ్చినట్లుంది నేనేం చెప్తున్నానో నాకే తెలియడం లేదు ఇప్పుడు నేను ఆ గ్రంథాలను అధ్యయనం చెయ్యలేను మీరెవరైనా అధ్యాపకుని దగ్గర చదువుకోండి నేనిప్పుడు నా వశంలో లేను అనగానే పిల్లలందరూ వెక్కి వెక్కి ఏడ్చారు మొత్తుకున్నారు జాలిగొలిపే కంఠాలతో ప్రార్థనలు చేశాయారు గురుదేవా ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి తమకున్న వాత్సల్య ప్రేమ మాకు మరే అధ్యాపకునిలు దొరుకుతుంది ఇంత ప్రేమతో మాకు మరొక అధ్యాపకుడు విద్య నేర్పడు తమ వలె సందేహాలను తీర్చేవాడు సరళత్వంతో చక్కగా చదువు నేర్పే అధ్యాపకుడు ముల్లోకాలలో వెదికినా దొరకడు మమ్మలను వదలకండి మేము తమ వ్యాధికి మా శక్తి కొలది చికిత్స చేయిస్తాం స్వయంగా రాత్రింబవులు సేవా శుశ్రూషణ చేస్తాం అన్నారు జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర